సుమారు నిన్నటి దినము సుమారు 12 గంటల సమయంలో నేతాజీ నగర్లో ఒక మైనర్ బాలికపై ఒక ప్రేమోన్మాది సునీల్ కుమార్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. దానిలో మేము మా వన్ టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, మరి ఫక్రుద్దీన్ పిసి, మరి ఇతర సిబ్బంది అందరూ చాలా కృషి పెట్టి వితిన్ 6 అవర్స్లో ఛేదించడం జరిగింది. ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. నిన్న సిక్స్ ఓ క్లాక్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె చికిత్స పొందుతుండడం వల్ల ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. దీన్ని అన్ని రకాల కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి స్నేహితుల పాత్ర ఉందో లేదో అనేది కూడా ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి కోణంలోనైనా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఎవరు సహకరించారు, తర్వాత ఇంకేదైనా మనకి మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుంది, దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీనిలో పాత్ర వహించిన మెయిన్ ముద్దాయిని పట్టుకోవడానికి ప్రయత్నించి సఫలమైన మా తుద్దుటూరు వన్ టౌన్ సిఐ గారికి, ఎస్ఐ ఇద్దరికి, మరియు ఫక్రుద్దీన్ మోస్ట్లీ ఆయనకి కంగ్రాచులేట్ చేయాలి. ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి పీసీ అనేవాడు వితిన్ సిక్స్ అవర్స్లో క్యాచ్ చేయడం జరిగింది. ఇంకా ఆమె ప్రస్తుతం చికిత్స జరుగుతుంది కాబట్టి ఇటువంటి అంటే పాస్ట్లో ఏం జరిగింది అనేది ఇంకా మేము కనుక్కోవాల్సింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది తెలుస్తుంది. రైల్వే స్టేషన్ దగ్గర